నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. పేదరికంలో ఉన్న ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తాళ్లరేవు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ శిరీష అన్నారు. సోమవారం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలకు అందిస్తున్న భోజనాన్ని సిబ్బందితో కలిసి పరిశీలి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఉన్న పరిసర ప్రాంతాల్లో ప్రజలు 80% మంది పేద వర్గాలకు చెందినవారని, వారు మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రి చుట్టూ తిరగాల్సిన పనిలేదని రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేదలకు అందించేందుకు అన్ని ఆసుపత్రులను తీర్చిదిద్దారన్నారు. అందులో భాగంగా తాళ్లరేవు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అన్ని రకాల వైద్య సేవలను ప్రజలకు అందించడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయని హాస్పిటల్ డిప్యూటీ సివిల్ సర్జన్ శిరీష అన్నారు. ప్రతి ఒక్కరికి ఏ వైద్య చికిత్స కావాలన్నా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని, అందరూ వినియోగించుకోవాలని ఆమె కోరారు. అందులో భాగంగానే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు బంధువులు ఆహారాన్ని అందించడానికి ఇబ్బందులు పడతారనే ముఖ్య ఉద్దేశంతో వారికి భోజన సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటుగా డైరెక్టర్ అద్దంకి లక్ష్మీనారాయణ, వైద్యులు స్నేహలత, అరవింద్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ ఏంటంటే చాలా ప్రెస్టీజియస్గా స్టార్ట్ చేశారండి. సో జేఎస్ఎస్కే ప్రోగ్రామ్లో ఏంటంటే గర్భిణీ స్త్రీలకు ప్రతి కంటిన్యూస్గా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనం కూడా జరుగుతుంది. సో అదేంటి, ఈరోజు ఏంటంటే మా ఇప్పుడు మా ఇన్ఛార్జ్ ఉందా లేదా అనేది వాళ్ళు జరగడం చూడడం జరిగిందండి. గర్భిణీ స్త్రీలు మొత్తం 10 మంది ఉన్నారు ఈరోజు, మన మీద నార్మల్ వాటిలో 20 మంది ఉన్నారు. ఆ 20 మంది కూడా భోజనం అనేది కూడా చాలా నీట్గా టైంకి అందుతుందా లేదా అందినా కానీ వాళ్ళకి దాని ప్రమాణం ఎంత ఉంది, దాని నాణ్యత లోపాలు కానీ ఉన్నాయా, నాణ్యత ఫుడ్ పెట్టున్నారు లేదా అనేది ఈరోజు పరిశీలించారు. తల్లికి పాలు కూడా ఎక్కువ పెంచే ఆహారం ఇస్తున్నారు. పప్పు ఆకుకూరలు ఊపి ఒకటి ఫ్రై ఒకటి ఇస్తున్నారు, ఒక సాంబారు, ఇంకో కర్రీ ఇస్తున్నారు, వెజిటేబుల్ కర్రీ. దీనివల్ల తల్లికి పౌష్టికాహారం లోపం లేకుండా బిడ్డకి పాలు అన్ని ఎక్కువ ఉంటుంది, ఆహారం సమకూర్చింది, సమకూరింది. పేషెంట్స్ కూడా సమకూర్చారు. అన్ని వాళ్ళదే చేసుకోవాలి, ఎందుకంటే డబ్బు బాగా జనరేట్ అవుతాయి కదా, కానీ హాస్పిటల్కి ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కందికొప్ప సెంటర్లో మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఫ్లెక్సీని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కందికొప్ప సెంటర్లో మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఫ్లెక్సీని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. తమ అభిమాన నాయకుడి ఫ్లెక్సీని ధ్వంసం చేయడంతో మండిపడుతున్న మత్స్యకార సామాజిక వర్గ యువత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, రంగంలోకి దిగిన పోలీసులు.
వెంకటాపూర్ మండలం కేశవపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన తూముల అరుణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని శ్రీరామకృష్ణ సేవ ట్రస్ట్ చైర్మన్ బడిస నాగరమేష్ ట్రస్ట్ సభ్యులు పరామర్శించి మనోధైర్యం కల్పించి దశదిన కర్మలకు బియ్యం నగదు వారి కుమారుడు రాజుకు అందజేశారు. వెంకటాపూర్ మండలం కేశవపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన తూముల అరుణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని శ్రీరామకృష్ణ సేవ ట్రస్ట్ చైర్మన్ బడిస నాగరమేష్ ట్రస్ట్ సభ్యులు పరామర్శించి మనోధైర్యం కల్పించి దశదిన కర్మలకు బియ్యం నగదును వారి కుమారుడు రాజుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్న మోహన్ కుమార్, చాగంటి రమేష్, నడిగూటి ప్రభాకర్, వేల్పుగొండి రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలంలో ఏర్పడిన వాతావరణ మార్పుల్లో భాగంగా కురుస్తున్న వర్షాలకు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం పాటు పండించిన పంట చేతికి వచ్చేసరికి వర్షం రూపంలో నష్టాన్ని తీసుకువస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో కురుస్తున్న వర్షాలకు వరి పండించిన రైతు అల్లాడిపోతున్నాడు. రేయనక పగలనక కష్టపడి పండించిన పంట చేతికి వచ్చేసరికి వర్షం కారణంగా పంట పొలంలోనే తడిచి ముద్దయిందని రైతులు మొరపెట్టుకుంటున్నారు. కొంతమంది రైతులు పంటను గట్టుకు తీసుకురావడానికి కూలీలు దొరక్క అధికంగా కూలీలు చెల్లించి పనికి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిందని చెప్తున్నారు. వాతావరణం రైతన్నల పట్ల కనికరించి వారు పండించిన పంటను ఒడ్డుకు చేర్చుకునేంత వరకు వారం రోజుల పాటు ప్రకృతిని కనికరిస్తే తాము పండించిన పంట చేతికి వస్తుందని రైతులు ప్రకృతిని వేడుకుంటున్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ శ్రీ వీరేశ్వర స్వామివారి నిత్యాన్నదాన ట్రస్ట్కి ముగ్గురు భక్తులు విరాళం అందించారు. వేలంగి గ్రామానికి చెందిన మన్యం వీర్రాజమ్మ పేరు మీద 50,000 రూపాయలు విరాళం అందజేశారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ శ్రీ వీరేశ్వర స్వామివారి నిత్యాన్నదాన ట్రస్ట్కి ముగ్గురు భక్తులు విరాళం అందించారు. వేలంగి గ్రామానికి చెందిన మన్యం వీర్రాజమ్మ పేరు మీద 50,000 రూపాయలు విరాళం అందజేశారు. అదేవిధంగా ఐ పోలవరం మండలం ఎదుర్లంక గ్రామానికి చెందిన వేగ్నేశ సత్యనారాయణరాజు 10,116 విరాళాన్ని కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణలకు అందజేశారు. అలాగే హైదరాబాద్కు చెందిన దేశరాజు శ్రీకృష్ణారావు దంపతులు 10,000 రూపాయల విరాళాన్ని ఆలయానికి అందించారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ చైర్మన్ పెన్మత్స వాసురాజు అభినందించారు. తొలుత దాతను ఆలయ మర్యాదలతో ప్రత్యేక దర్శనం, ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటం అందజేసి సత్కరించారు. ముందు కొనండి. Yeah.
తాళ్లరేవు మండలం జార్జ్పేట గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద మంగళవారం స్వర్గీయ కొమ్మిరెడ్డి తిరుపతి వెంకటరమణారావు జయంతిని పురస్కరించుకుని భక్తులకు ఆయన కుమారులు కొమ్మిరెడ్డి సతీష్ దంపతులు అన్నప్రసాదాన్ని అందజేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద మంగళవారం స్వర్గీయ కొమ్మిరెడ్డి తిరుపతి వెంకటరమణారావు జయంతిని పురస్కరించుకుని భక్తులకు ఆయన కుమారుడు కొమ్మిరెడ్డి సతీష్ దంపతులు అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ అన్నప్రసాద పంపిణీ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు దూలిపూడి గొల్లబాబు, ఉంగరాల బోరిబాబు, అందే కాశీరాజు, దూలిపూడి సుభాష్, శ్రీను, రాజు, చందు మాస్టర్ పాల్గొని భక్తులకు అందజేశారు. గత 3 సంవత్సరాలుగా ప్రతి మంగళవారం అన్నదానం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ ప్రజల సహకారంతో ఈ గుడి చాలా దిగ్విజయంగా 3 సంవత్సరాల నుంచి భక్తులతో చాలా స్వామి అందరినీ కాపాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు మా నాన్నగారు ఈ గుడికి ఎంతో సహాయ సహకారాలు అందించి కొమ్మిరెడ్డి తిరుపతి వెంకటరమణారావు గారు ఈ గుడిని నిర్మించి ప్రజల సహకారంతో ఈ గుడి చాలా ఉజ్వలంగా నడుస్తూ ఉంది. ఈరోజు ఆయన జన్మదిన కారణంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆయనే నిర్మించారు. ప్రజల యొక్క కాంతిపేట ప్రజల యొక్క సహకారంతో నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఏ విధమైన ఆటంకం లేకుండా నిత్య అన్నదానం ప్రతి మంగళవారం కూడా జరుగుతుంది. ఎంతమంది భక్తులు ఉన్నారో అందరూ కూడా ప్రతి మంగళవారం చేస్తున్నారు. ఆ విధంగానే ప్రతిరోజు కూడా నైవేద్య పూజ కైంకర్యాలు అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. ఎంతో ఫేమస్గా ఇక్కడ అవతరించిన మన ఆంజనేయ స్వామి గారు ఆశీస్సులు అందరికీ కలుగుతున్నాయి. ఎవరికి ఏ కోరికలు ఉన్నా సరే వచ్చి ఇక్కడ తీర్చుకుంటున్నారు. ఇక్కడ కడకళ్ళు ఆడుతూ ఉంటుంది జార్జిపేట గ్రామం. అటువంటి మంచి విగ్రహం ఇక్కడ పెట్టడం, ఆ విధంగానే గుడి కూడా చాలా గ్లాసెస్తో నిర్మించి చక్కగా నిర్మించారు. చాలా సంతోషం. ఆయన మర్చిపోకుండా రమణారావు గారిని ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడం, ఆయన నిర్మించడం అన్నది కూడా ఎంతో సంతోషదాయకమైన విషయం. యానం శివారు కనకాలపేట శ్రీ కోదండ రామస్వామి వారి రథయాత్రను మంగళవారం గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 45వ కార్తీక దీపోత్సవం సందర్భంగా ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సీతారాముల వారికి తెల్లవారుజామున అభిషేకాలను నిర్వహించి పూజలు చేశారు. యానం శివారు కనకాలపేట శ్రీ కోదండ రామస్వామి వారి రథయాత్రను మంగళవారం గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 45వ కార్తీక దీపోత్సవం సందర్భంగా ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సీతారాముల వారికి తెల్లవారుజామున అభిషేకాలను నిర్వహించి పూజలు చేశారు. మధ్యాహ్నం రామాలయం నుండి రథోత్సవాన్ని ప్రారంభించి పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కోదండ రామాలయ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఇది ఒక సిద్ధం ప్రజా
కార్తీక దీపారాధన మహోత్సవం సందర్భంగా ఈరోజు మా కనకాలపేట గ్రామంలో రథయాత్ర జరుగుతుంది. స్వామివారి యొక్క ఉత్సవ మూర్తులను రథంలో ఊరంతా ప్రజా దర్శనం కోసం ఊరేగించడం జరుగుతుంది. ఇది మా గ్రామంలో రెండవసారి రథయాత్ర చేయడం. మొట్టమొదటిసారిగా ఏప్రిల్ నెలలో జరిగినటువంటి శ్రీరామనవమికి రథయాత్ర ప్రారంభించాం. ఈ రథాన్ని కనకాల కీర్తిశేషులు, కనకాల తాతయ్య గారు, కుటుంబ సభ్యులు, కనకాల రామదాసు గారు, మిగిలిన వారందరూ కూడా ప్రోత్సాహంతో చేయించి బహుకరించి ఉన్నారు దేవుడికి. ఈ రథాన్ని సంప్రోక్షణ చేసినటువంటి ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల గారు, ప్రముఖ టీవీ యాంకర్ సుమా కనకాల గారు శ్రీరామనవమికి వచ్చి, ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి వచ్చి రథాన్ని సంప్రోక్షణ చేసి స్వామివారికి బహుకరించారు. రెండవసారి రథయాత్ర జరుగుతోంది. ఈ రథయాత్ర ఘనంగా నిర్వహించడానికి మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, యువకులు అందరూ కూడా సహకరిస్తున్నారు. వారందరినీ కూడా ఆ స్వామివారు కరుణా కటాక్షాలతో కరుణించవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా రేపు సాయంత్రం మా గ్రామంలో 45వ కార్తీక దీపోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఆ దీపోత్సవానికి అందరు భక్తులు వచ్చి దీపాలు వెలిగించుకుని స్వామివారి కృపను పొందవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 6:30కు గోపూజ, 7 గంటలకు భజన, 9 గంటలకు జీవీబి ఆర్కెస్ట్రా వారిచే, కనకాలపేట వారిచే ఆర్కెస్ట్రా కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడినది. అన్ని కార్యక్రమాలలో కూడా భక్తులందరూ పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ కోదండరామస్వామి వారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. పేదల ఇంటి వద్దకే మెరుగైన వైద్యం అందించాలనే రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని చేపట్టామని తాళ్లరేవు ఎంపీటీసీ సభ్యులు చిట్టూరి లలిత పద్మాచలపతి అన్నారు. పేదల ఇంటి వద్దకే మెరుగైన వైద్యం అందించాలనే రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని చేపట్టామని తాళ్లరేవు ఎంపీటీసీ సభ్యులు చిట్టూరి లలిత పద్మాచలపతి అన్నారు. మంగళవారం తాళ్లరేవు గ్రామ సర్పంచ్ అరుణ సుహాసిని దేవిరెడ్డి బాబు అధ్యక్షతన పెంకేవారిపేటలో జరిగిన ఫ్యామిలీ డాక్టర్ మెడికల్ క్యాంపులో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం వైద్యులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు, వాలంటీర్లు పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు. గర్భిణీలు, బాలింతలకు మందులు అందజేశారు. చిట్టూరి లలిత పద్మ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫ్యామిలీ డాక్టర్ పోవడంలో మరి ఆయన డాక్టర్ ఇంట్లో వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇంటింటా తిరిగి ఎవరెవరికి
అనుకున్నా కానీ వారిని అందరినీ వాళ్ళకి పరీక్షించి వారికి మెరుగైన వైద్యం అందేలాగా ప్రతి ఒక్క బీపీ అన్నీ షుగరు బీపీ షుగరు గర్భిణీలకు ఇంకా ఇతర ఆరోగ్య కారణాలతో బాధపడుతున్న వారు ఇటువంటి పెద్ద వారి చేసినట్టు కూడా వైద్యం అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కార్యక్రమం ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగాను వారికి ఎలా అందుబాటుగా ఉండే విధంగాను ప్రజలకి ఆర్థికంగా మరి ఖర్చు తగ్గే విధంగాను ఎలా ఏర్పాటు చేశారని అన్నారు. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఈ వైద్యం తీసుకుని మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటారనేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. మన ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ ఎంతో వారసత్వంగా పెట్టారు మన గ్రామానికి. దాని గురించి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి మామూలు ఆరోగ్య రీతిలో కానీ గర్భిణీశ్రీలు కానీ అలాగే ఏమైనా మామూలుగా పొగలో ఇలాంటివన్నీ సంబంధించిన వ్యాధిగ్రస్తులందరినీ కూడా నాని అని లేకుండా మరి మన ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య పథకం కింద ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అలాగే మన పొన్నం సతీష్ కుమార్ గారు కూడా ప్రత్యేకంగా ఈ మన తాదర మండలం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇటువంటి కార్యక్రమానికి ఏదన్నా ఉన్నా నేనున్నానని అలాగే మనకి గ్రామ సర్పంచ్ గారు అందరూ మా తోటి ఎంపీటీసీలు వారి సభ్యులు అందరూ కూడా కలిసి సమీక్షంగా ఈ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చూసుకోవాలని ఏంటంటే కొంతమంది ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా నడవలేని పరిస్థితి కొంత రకమైన ఇబ్బందులు లోపాలు కూడా ఉన్నవాళ్ళు కూడా వారింటికి వెళ్ళి మా ఆశా వర్కర్లు కానీ డాక్టర్లు దీనికి టీము వర్క్ కింద చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మంచి సహకారం చేస్తున్నారు. అలాగే మనందరం కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.